హలో గైస్ అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్ ఈ రోజు వచ్చేసి మనమైతే ఒక సూపర్ ర్యాంప్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం సో ఈ ర్యాంప్ ఛాలెంజ్ ఎందుకంటే మన ఇక్కడైతే మీరు చూడొచ్చు కొత్త కొత్త టీమ్స్ అయితే వచ్చాయన్నమాట వీటిల్లో ఏది బెస్ట్ టీమ్ అని తెలుసుకోవడానికి అయితే మనం ఈ ర్యాంప్ ఛాలెంజ్ అయితే ఆడబోతున్నాం అసలు ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడైతే చూడండి గైస్ సో ముందుగా వచ్చేసి బ్లాక్ టీమ్ అన్నమాట సో ఈ బ్లాక్ టీమ్ లో వచ్చేసి బ్లాక్ డోరేమాన్ బ్లాక్ నోబితా అండ్ బ్లాక్ లిటిల్ సింగం అయితే ఉన్నారు సో వీళ్ళు ముగ్గురు కూడా మూడు రకాల వెహికల్స్ అయితే ఉన్నాయి ఒకటేమో పోర్స్ కార్ ఇంకొకటి నింజా ఎస్టిఆర్ బైక్ అండ్ ఇంకొకటి వచ్చేసి సైకిల్ అన్నమాట సో ఇలా ప్రతి టీమ్ లో సైకిల్ బైక్ అండ్ కార్ అయితే ఉంటాయి నెక్స్ట్ టీమ్ వచ్చేసి వైట్ టీమ్ గైస్ ఇందులో వచ్చేసి వైట్ డోరేమాన్ వైట్ నోబితా వైట్ లిటిల్ సింగం అయితే ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి బ్లూ టీమ్ అన్నమాట సో ఇందులో మనకి డోరేమాన్ నోబితా అండ్ లిటిల్ సింగం అయితే ఉన్నారు సో నెక్స్ట్ టీమ్ వచ్చేసి పింక్ టీమ్ గైస్ సో ఇందులో వచ్చేసి పింక్ డోరేమాన్ పింక్ నోబితా అండ్ పింక్ లిటిల్ సింగం అయితే ఉన్నారు నెక్స్ట్ టీమ్ వచ్చేసి రెడ్ టీమ్ రెడ్ టీమ్ లో మనకి రెడ్ డోరేమాన్ రెడ్ నోబితా అండ్ రెడ్ లిటిల్ సింగం అయితే ఉన్నారు అండ్ లాస్ట్ గా గ్రీన్ టీమ్ గైస్ ఇందులో గ్రీన్ నోబితా గ్రీన్ డోరేమాన్ గ్రీన్ లిటిల్ సింగం అయితే ఉన్నారు గైస్ సో మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతి టీమ్ కి 3 వెహికల్స్ అయితే ఉన్నాయి కదా సో ఈ 3 వెహికల్స్ తో పాటు ప్రతి టీమ్ కి 3 పాయింట్స్ అయితే ఉంటాయి గైస్ సో ప్రతి వెహికల్ ని వీళ్ళైతే ఈ ర్యాంప్ కంప్లీట్ చేపిస్తే వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది సో అలా 3 వెహికల్స్ ని కంప్లీట్ చేసి 3 పాయింట్స్ అయితే వస్తాయి గైస్ సో ఎవరైతే లీడ్ లో ఉంటారో వాళ్ళే విన్నర్ అన్నమాట సో అసలు ఒకసారి ఈ ర్యాంప్ అయితే చూద్దాం పదండి సో ఈ ర్యాంప్ చూడొచ్చు మీరు మొత్తం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే స్పీడ్ బ్రేకర్లు గైస్ అసలు చూడండి మధ్యలో ఫుట్బాల్ స్పీడ్ బ్రేకర్లు విండ్ మిల్స్ ఉన్నాయి వాటికి టచ్ అయితే అవుటే గైస్ మొత్తం ఎగ్గిరవతలు పడతారు సో ఇదంతా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇదంతా కంప్లీట్ చేస్తూ కిందికి అయితే రావాలి ఇలా కిందికి వస్తే వాళ్ళకైతే ఒక పాయింట్ అయితే వస్తుంది మళ్ళీ డోరేమాన్ కార్ తీసుకొని రావాలి అండ్ నోబితా ఏమో బైక్ తీసుకొని రావాలి లిటిల్ సింగం ఏమో సైకిల్ తీసుకొని రావాలి సో అలా ముగ్గురు 3 వెహికల్స్ తీసుకొని ఇక్కడికి వస్తే వాళ్ళకి 3 పాయింట్స్ అయితే వస్తాయి ఏ ఒక్క వెహికల్ మిస్ అయినా సరే వాళ్ళకైతే పాయింట్ అయితే తగ్గుతుంది గైస్ సో మనం అయితే ర్యాంప్ అయితే స్టార్ట్ చేసేద్దాం దానికంటే ముందు అసలు ఈ ర్యాంప్ ఎందుకు జరుగుతుందో మీరైతే ఈ వీడియో అయితే చూడండి అరే ఈ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు వీళ్ళు ఓ వీళ్ళేంటి నలుగురు ఒకే కాడ ఉన్నారు రే ఏం చేస్తున్నారా ఇక్కడ ఇంట్లో బోర్ కొడుతుంది అందుకే బీచ్ కి వెళ్దాం అనుకుంటున్నాం ఏంటి మిట్ట మధ్యాహ్నం బీచా ఏంద్రా అబ్బా ఏముంది మామ పోదాం పద ఒకసారి సరేరా మీ ఇష్టం పోదాం పద రే రండి త్వరగా రండి రే సించాను చిన్నగరా ఇదిగోరా బీచ్ లోకి వచ్చేసాం ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ పెడదాం అనుకుంటున్నా ఏంట్రా ఎకసకాలుకుందా మరి లేకపోతే బీచ్ లోకి వచ్చింది వీళ్ళకి ఆడుకోవడానికి సరే నేను ఇక్కడ నిలబడి చూస్తాను మీ వాటర్ లోకి వెళ్ళి ఆడుకోండి కాసేపు వాటర్ లోకి పర్మిషన్ ఇచ్చాడు మామయ్య జింగి చెక్క ఒరే నీళ్ళలో ఈతుంటే భలే ఉంది ఒరే డోరేమాన్ ఏంట్రా నీకు ఈత రాదా లేదురా సించాన్ నాకు ఇప్పుడు ఈత లేదు మామయ్య నువ్వు రావచ్చు కదా ఏం చెక్క ఈత కొడదాం ఇందులో రే సించాన్ ఎక్కువ దూరం పోకురా మామయ్య నేను పోన్లే ఒరే నోబితా ఏం ఆలోచిస్తున్నావురా ఏం లేదురా సించాన్ ఇప్పుడు మాలాంటి మనుషులే ఇంకా ఉంటే ఏం చేస్తావు నువ్వు ఏంట్రా ఏం బాగుతున్నావు మనలాంటి మనుషులు మళ్ళీ ఉండడం ఏంటి మనం ఉన్నాంగా సరిపోదా అది కాదురా సించాన్ మన పోలికలతోనే ఇంకా మనుషులు ఉన్నారనుకో వాళ్ళు ఇక్కడికి వస్తే ఏం చేస్తావు నీ గుండు మీద ఒకటిచ్చి పంపిస్తా రే నేను అడిగిన దానికి సమాధానం చెప్పురా అరే ఏంట్రా నువ్వు అడిగే క్వశ్చన్ అర్థం ఉంటే సమాధానం చెప్పొచ్చు లేని ఎక్కడి నుంచి చెప్పాలరా ఏమోరా సించాన్ నాకు ఉదయం నుంచి అదే క్వశ్చన్ మైండ్ లో తిరుగుతుంది అమ్మో మీతో మాట్లాడితే నాకు కూడా పిచ్చెక్కేటట్టుంది నేను కాసేపు ఆడుకుంటాం ఏంట్రా వీళ్ళంతా మనలానే ఉన్నారు ఒరే సించాన్ వీళ్ళు మనలా ఉండడం కాదు మాలా ఉన్నారు నీలా ఒక్కడు కూడా లేడు అదేరా నువ్వేం ముఖం వేసుకో ఆలోచించావు వీళ్ళంతా ఊడిపడ్డారు అసలు ఏం కావాలరా వీళ్ళకి నాకు వీళ్ళని చూస్తేనే భయం అవుతుంది అరే మామయ్య వీళ్ళకి అసలు ఏం కావాలి వీళ్ళు అచ్చంగా అలాగే ఉన్నారు ఒకసారి కనుక్కోండి అమ్మో రెడ్ కలర్ డోరేమాన్ నోబితా లిటిల్ సింగం వైట్ కలర్ డోరేమాన్ నోబితా లిటిల్ సింగం బ్లాక్ కలర్ నోబితా డోరేమాన్ లిటిల్ సింగం గ్రీన్ కలర్ డోరేమాన్ లిటిల్ సింగం నోబితా పింక్ కలర్ డోరేమాన్ లిటిల్ సింగం నోబితా వీళ్ళంతా అసలు ఎందుకు వచ్చారు గైస్ హలో మీ అందరికీ అసలు ఏం కావాలి మేమంతా ఈ టీం బెస్ట్ అని తెలుసుకోవడానికి వచ్చాం అంకుల్ మేము ఒక ర్యాంప్ ఆడదాం అనుకుంటున్నాం మీరే హోస్ట్ చేయాలి ఆ ఆ అవును అంకుల్ మా వైట్ టీమే గెలుస్తుంది అందులో సందేహమే లేదు మేమే ద బెస్ట్ టీం ఆ మరి మేమేంటి ఉల్లిపాయలు అమ్ముకోవాలా మాదే బెస్ట్ టీం హలో ఇక్కడ గ్రీన్ ఈస్ గుడ్ మాదే బెస్ట్ టీం కాదు పింక్ ఈస్ బెస్ట్ అరే మీరందరూ కాదు మేమే ద బెస్ట్ మాయా ర్యాంప్ అంట పెట్టండి ఖచ్చితంగా అందులో గెలిచి చూపిద్దాం సరే మీరందరూ అడుగుతున్నారు కాబట్టి నేనైతే ర్యాంప్ ఛాలెంజ్ పెడతా కాకపోతే ఎప్పట్లా ర్యాంప్ కాదు ఈసారి మొత్తం చేంజ్ చేద్దాం అక్కడికి వెళ్ళిపోదాం పదండి ఓకే ఇప్పుడు ఏ టీం ఫస్ట్ గా ర్యాంప్ స్టార్ట్ చేస్తుందో చూద్దాం గైస్ రే శించాన్ నువ్వు వెళ్ళి పక్కకి నిల్చో. అలాగే మా మీ అన్ని టీమ్స్ లో ఫస్ట్ గా ఎవరు వెళ్తారు? ఫస్ట్ వెళ్ళే టీం ఏంటి? ఓకే మనం అయితే ఆర్డర్ లో పంపిద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ వచ్చేసి బ్లాక్ టీమ్ అయితే ఉంది. ఓకే బ్లాక్ డోరేమాన్ నువ్వు వెళ్ళాలి ఇప్పుడు. అలాగే అంకుల్ వెళ్తాను. గైస్ మీరు మాత్రం ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాగో బ్లాక్ టీమే గెలిచేది అదందరికీ తెలిసిందే. నేను వెళ్తున్నా. ఓకే వచ్చేసాం గైస్. మనం అయితే బానే స్టార్ట్ చేసాం. బాల్ అయితే టచ్ అయింది గైస్. ఓకే పోతున్నాం. గైస్ గైస్ ఏంటి గైస్ ఇది? అరే 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 నా కార్ అయితే ఆగం వెళ్తుంది ఇక్కడ. అయ్యో 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 అరే గైస్ ఏంటి గైస్ ఇది? నా కార్ అయితే ఆగం ఆగం వెళ్తుంది. వెళ్తున్నా గ్యాప్ లో మిస్ అయ్యాం గైస్ మనము. వెళ్తున్నా వెళ్తున్నా ఏం కాదు ఏం కాదు. అయ్యో 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 నాదైతే బోల్తా పడింది. అయినా పర్లేదు నేనైతే కంప్లీట్ చేయాల్సిందే. అయ్యో ఓ షిట్ నేనైతే కంప్లీట్ చేయాలి గైస్ ఎట్టి పరిస్థితిలో. వచ్చేసాం వచ్చేసాం మనం లాస్ట్ దాకా వచ్చేసాం. అరే 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 ఓ గైస్ గైస్ ఏంటి గైస్ ఇది ఇలా వెళ్తుంది? వచ్చేసాం వచ్చేసాం. అయ్యో 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 ఓ గైస్ 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 క్యాప్ 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 క్యాప్. అరే చా ఆ షిట్ నేనైతే కింద పడిపోయాను గైస్. అరే మా బ్లాక్ టీమ్ లో ఒక పాయింట్ మిస్ అయింది. తర్వాత వెళ్ళబోయేది బ్లాక్ నోబితా. ఆ గైస్ నేనే వెళ్తాను. మా డోరేమాన్ గాడు కింద పడిపోయాడు. మా టీమ్ లో ఒక పాయింట్ పోయింది. నేను ఆ పాయింట్ తెచ్చుకోవాలి ఎలాగైనా. వెళ్తున్నా. ఓకే గైస్ చూడండి భలే వెళ్తున్నా నేను. ఇంతే 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 ఇలానే వెళ్ళాలి గైస్. వెళ్తున్నా వెళ్తున్నా. ఏ వామ్మో ఇలా ఎగురుతున్నానేంటి? అయ్యో 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 నా పని కూడా అయిపోయింది. నేను మా డోరేమాన్ దగ్గరికే వెళ్తున్నా. అరెచ్చా గైస్ మా బ్లాక్ టీంలో 2 పాయింట్లు పోయాయి. లిటిల్ సింగం నువ్వే కంప్లీట్ చేయి. నోబితా కూడా ఓడిపోయాడు. బ్లాక్ టీమ్ 0లో ఉంది. ఇంకా లిటిల్ సింగం నువ్వే ఇప్పుడు. అలాగే అంకుల్ నేను వెళ్తున్నా. అరే మా టీం అయితే 2 పాయింట్స్ మిస్ అయింది. ఇప్పుడు నేనే ఎలాగైనా ఇంకో పాయింట్ తెప్పించాలి. తక్కువ తక్కువ వేగంగా వెళ్ళాలి. నేను వేగంగా వెళ్ళాలి. ఈ ర్యాంప్ని కంప్లీట్ చేయాలి. ఎస్ ఎస్ ఐ కెన్ డూ ఇట్ ఐ కెన్ డూ ఇట్. మా టీంకి ఎలాగైనా సరే ఒక పాయింట్ అయితే నేను తీసుకురావాలి. అయ్యో ఈ స్పీడ్ బ్రేకర్లు చాలా పెద్దగా ఉన్నాయే. నా వల్ల కావటం లేదు. అయినా నేను వదిలిపెట్టను. నా టీంకి ఒక పాయింట్ కావాల్సిందే. విండ్ మిల్ కాచుకో నేను వస్తున్నా. ఏ నేను తప్పించుకున్నాను ఇక్కడి నుంచి. షిట్ అయిపోయింది. ఎస్ 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 ఇంకొద్ది దూరమే ఇంకొద్ది దూరమే ఇంకొద్ది దూరం వెళ్తే మా టీంకి ఒక పాయింట్ వస్తుంది. కమాన్ కమాన్ ఐ కెన్ డూ ఇట్ ఐ కెన్ డూ ఇట్. ఎస్ ఐ కెన్ డూ ఇట్. వచ్చేసా వచ్చేసా ఇంకొద్ది దూరం ఇంకొద్ది దూరం. ఎస్ 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 ఇంకొద్ది దూరం ఇంకొద్ది దూరమే. ఏ అయిపోవచ్చింది. మైకేల్ అంకుల్ మా టీంకి ఒక పాయింట్ సిద్ధం చేసుకోండి. నేను కంప్లీట్ చేసేస్తున్నా. ఎస్ 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 గైస్ మొత్తానికైతే నేనైతే కంప్లీట్ చేసేసా. మా బ్లాక్ టీమ్ కి 1 పాయింట్ వచ్చింది. బ్లాక్ టీమ్ మొత్తం కంప్లీట్ చేయగా వాళ్ళకైతే 1 పాయింట్ అయితే వచ్చింది. నెక్స్ట్ వైట్ టీమ్. వైట్ డోరేమా నువ్వే వెళ్ళాలి. నేను వెళ్తున్నా గైస్. నేనైతే కంప్లీట్ చేస్తాను ఎలాగైనా సరే. మా టీమ్ కి నేను ఖచ్చితంగా ఒక పాయింట్ తీసుకొస్తాను. ఓకే నెమ్మది నెమ్మదిగా వెళ్ళాలి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము కాబట్టి నెమ్మదిగా వెళ్ళాలి. నెమ్మది 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 విండ్ మిల్స్ కి టచ్ అవ్వకుండా నెమ్మదిగా వెళ్ళాలి. అలా అయితేనే మా టీంకి ఒక పాయింట్ వస్తుంది. కమాన్ కమాన్ కమాన్. ఓ గైస్ 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 ఏంటి గైస్ ఇది ఇలా వెళ్తుంది? అయ్యో 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 అరే 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 ఏంటి గైస్ ఇది ఇలా వెళ్తుంది? అనవసరంగా విండ్ మిల్ కి టచ్ అయింది. నా వల్ల ఒక పాయింట్ మిస్ అయిపోతుంది మా టీము. అరే నోబితా లిటిల్ సింగ్ మీరే కంప్లీట్ చేయాలి. నేను ఎలాగైనా మా టీంకి ఒక పాయింట్ తీసుకురావాలి. మా టీం పాయింటే లేదు. డోరేమాన్ గాడు కింద పడిపోయాడు. పాయింట్ రాలేదు. నేను నా బైక్ తోటైనా పాయింట్ తీసుకురావాలి. అలా అయితేనే మేము ఈ కాంటెస్ట్లో గెలుస్తాము. అరే 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 రే ఎటు వెళ్తుందిరా ఇది బండి? ఆగమాగం పోతుందేంటి? ఇది కంట్రోలే అవ్వటం లేదు. అరే చా గాయస్, ఏంటి గాయస్ ఇది? నేను కింద పడిపోతున్నాను. అరే చా, నా వల్ల కూడా ఒక పాయింట్ మిస్ అయిపోయింది. లిటిల్ సింగం నువ్వన్నా తీసుకురా. ఒరే మా వాళ్ళు ఇద్దరు కింద పడిపోయారు. నేను ఎలాగైనా మా టీంకి పాయింట్ తీసుకురావాలి. అలా తీసుకొస్తేనే మేము ఈ కాంటెస్ట్లో గెలుస్తాం. నేను వెళ్తున్నా, ఇక దూసుకు వెళ్ళాలి ఇప్పుడు. అరే ఏంటిది, ఇన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయేంటి? నేను ఇన్ని గమనించలేదు. నా సైకిల్తో నేను చేయగలనో లేదు. అరే మధ్యలో ఈ విన్ మిల్లులు ఒకటి, వాటి ఫ్యాన్ రెక్క నాకు తగిలితే వామ్మో ఏమన్నా ఉందా? దగ్గర ఎక్కడో పడతాను. కమాన్ కమాన్ గాయస్, నేను వెళ్తున్నా. ఎట్లాగైనా ఇది కంప్లీట్ చేసి తీరాలి. కంప్లీట్ చేస్తేనే మాకైతే ఒక పాయింట్ వస్తుంది, లేదంటే మాకు సున్నా. ఆల్రెడీ బ్లాక్ టీంకి ఒక పాయింట్ ఉంది. మేము కూడా ఒక పాయింట్ తెచ్చుకొని తీరాలి, లేదంటే మా పరువు పోతుంది. అరే చా, ఏం చేయాలి గాయస్? తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి, పాయింట్ తెచ్చుకోవాలి. ఎస్ ఎస్ ఎస్, నేను వెళ్తున్నా వెళ్తున్నా. కమాన్, వచ్చేసా వచ్చేసా, దగ్గరకు వచ్చేసా దగ్గరకు వచ్చేసా. యా యా యా, తెచ్చుకోవాలి 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 తెచ్చుకోవాలి. అయ్యో 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 అయ్యో. అరే చా గాయస్, నేనైతే కింద పడిపోతున్నాను. మా టీంకి సున్నా. షిట్, మా టీంకి 0 పాయింట్లు వచ్చాయి. చా, అరే వైట్ టీంకి అయితే 0 పాయింట్లు వచ్చాయి. బ్లాక్ టీం 1, వైట్ టీం 0. ఇప్పుడు నార్మల్ డోరేమాన్ అంటే బ్లూ టీం. బ్లూ టీం మీరే వెళ్ళాలి. అలాగే మామయ్య, నేను వెళ్తున్నాను. గాయ్స్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బ్లూ టీమే గెలవాలి అని కామెంట్ చేయండి. గాయ్స్ నేనైతే స్టార్ట్ చేశాను. మనమే గెలవాలి గాయ్స్, ఎలాగైనా సరే. ఎందుకంటే మనమే బెస్ట్, వీళ్ళందరూ ఉత్తదే. ఖచ్చితంగా మనమే గెలవాలి. అరే ఏంటి గాయ్స్ ఇది, ఇదా ఇలా వెళ్తుంది? కమాన్ గాయ్స్, మనమే గెలిచి తీరాలి. అమ్మయ్య, ఇది కంట్రోల్ అయ్యింది. ఎలాగైనా సరే నేనైతే ఒక పాయింట్ తీసుకురావాలి, అప్పుడే మేము గెలుస్తాము. కమాన్. ఎస్ ఎస్ ఎస్, వి కెన్ డూ ఇట్ గైస్, మనమే గెలుస్తాము. కమాన్ కమాన్, వెళ్తున్నా. అంతే, సగం దూరం వచ్చేసాం గైస్, ఇంకొద్ది దూరమే ఉంది. ఇది కూడా కంప్లీట్ చేస్తే మనమే గెలుస్తాం. ఎస్ ఎస్, కమాన్ గైస్, వచ్చేసాం. దగ్గరకైతే వచ్చేసాం. ఏ వామ్మో, ఈ స్పీడ్ బ్రేకర్లు ఏంట్రా బాబు ఇలా ఉన్నాయి? అరే 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 గాయస్, ఇది చాలా దారుణంగా ఉంది. ఎస్ ఎస్ ఎస్, మనం మొత్తానికైతే వచ్చేసాం, సాధిస్తాం. అమ్మయ్య, ఆగింది. ఏ గాయస్, మనం మొత్తానికైతే కంప్లీట్ చేసాం. మనకు ఒక పాయింట్ అయితే వచ్చింది గాయస్. మన డోరేమాన్ గారు కంప్లీట్ చేశాడు. ఇప్పుడు నేను కంప్లీట్ చేయాలి. అలా అయితేనే ఈ కాంపిటీషన్లో గెలిచే ఛాన్స్ ఉంది. నేను వెళ్తున్నా. అమ్మో, ఈ స్పీడ్ బ్రేకర్లు ఏంటి గైస్? పైనుంచి కింద ఉన్నాయి. నేను కంప్లీట్ చేయగలుగుతానా? మీరు కింద కామెంట్ చేయండి. నోబితా, నువ్వు కంప్లీట్ చేయగలవు అని. వామ్మో, మా డోరేమాన్ గాడు ఎలా వెళ్ళాడో ఏంటో. ఓకే ఓకే గైస్, మనమైతే కంప్లీట్ చేయాలి, చేసి తీరాలి. అలా అయితేనే మనకు ఒక పాయింట్ వస్తుంది. మనమే లీడ్లో ఉండాలి గైస్ ఎప్పుడైనా సరే. నేను వెళ్తున్నా వెళ్తున్నా. ఎస్ ఎస్ ఎస్, అమ్మో ఏంట్రా ఇది? ఇన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి గాయస్. ఓ వామ్మో, ఈ విన్మూలు చాలా పెద్దగా ఉంది. ఏ అమ్మయ్య, తప్పించుకున్నాం, లేదంటే మన పని అయిపోయేది. ఓకే 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 గాయస్, వెళ్తున్నాం. లాస్ట్ విన్మిల్ దగ్గర ఉన్నాం మనం. ఏ అమ్మయ్య, కొద్దిగా తప్పింది గాయస్. మొత్తానికి మనము కంప్లీట్ చేసేసాం. మన టీంకి 2 పాయింట్లు వచ్చాయి. సూపర్ గాయ్స్, మన డోరేమాన్ అండ్ నోబితా ఇద్దరు గెలిచేశారు. ఇప్పుడు నేను వెళ్తున్నా. నేను గెలిస్తే మన టీంకి 3 పాయింట్లు వస్తాయి గాయ్స్. మనమే లీడ్లో ఉంటాం. దాంతో కాంటెస్ట్ని మనమే గెలుస్తాం. కమోన్ కమోన్, నా ప్రతిభ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తా. చూడండి గాయ్స్, అసలు లిటిల్ సింగం అంటే ఏమనుకున్నారా? మామూలుగా ఉండదు. వెళ్తున్నా వెళ్తున్నా. కమోన్ కమోన్. అయ్యో, ఈ స్పీడ్ బ్రేకర్లు ఏంట్రో దేవుడా ఇలా ఉన్నాయి? మరి ఇన్ని గానమా? చాలా ఎక్కువ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి ఇక్కడ. ఈ ర్యాంప్ మరీ నాకు అంతగా నచ్చలేదు. ఓ గ్యాప్లో మిస్ అయ్యాం గాయస్, లేదంటే మనం కింద పడే వాళ్ళం. మనం అస్సలు కింద పడకూడదు. ఈ ఒక్క పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్ గైస్, చాలా ఇంపార్టెంట్. నేను ఎలాగైనా సరే ఇది కంప్లీట్ చేసి తీరాలి. అమ్మో గ్యాప్లో మిస్ అయింది గైస్. ఆ రెక్కకు నేను తగులుంటే ఎగిరి ఎక్కడో పడేవాడిని. ఓకే వచ్చేసాం వచ్చేసాం. ఎస్ 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 అమ్మయ్యో ఇదైతే కంప్లీట్ చేసేస్తున్నాం గైస్. ఓ ఇందులో ఈ ట్రాక్లో ఏదో బాగుంది. వెళ్తున్నా వెళ్తున్నా. ఎస్ 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 లాస్ట్కి వచ్చేసాం అండ్ కంప్లీట్ చేసేసాం గైస్. మనం కంప్లీట్ చేసేసాం. మన బ్లూ టీమ్కి 2 పాయింట్లు కాదు 3 పాయింట్లు వచ్చాయి. సూపర్ గైస్. బ్లూ టీమ్ అయితే 3 పాయింట్లు అయితే స్కోర్ చేసింది, వైట్ టీమ్ 0 అండ్ బ్లాక్ టీమ్ 1. ఇప్పటికైతే బ్లూ టీమే లీడింగ్ లో ఉంది. ఇప్పుడు పింక్ టీమ్ మీరు వెళ్ళాలి. ఎలాగైనా సరే నేను 3 పాయింట్లు స్కోర్ చేయాలి, అప్పుడే మా పింక్ టీమ్ అయితే గెలుస్తుంది. ఏ ఒక్కళ్ళు ఓడిపోయినా నేను స్కోర్ చేయలేకపోయినట్టే. ఇప్పుడు ఎలాగైనా సరే నేను స్కోర్ చేసి తీరాలి తీరాలి. yes guys నేను వెళ్తున్నా. యో ఇదేంటి ఇలా అడ్డం తిరిగిందే? ఓ ఓ ఓ ఏంటిది? ఓ guys వామ్మో ఈ స్పీడ్ బ్రేకర్లు ఏంటి ఇలా ఉన్నాయి? అసలు వాళ్ళు ఎలా కంప్లీట్ చేశారు? నాకేమీ అర్థం కావడం లేదు. అయ్యో అయ్యో guys అరే 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 ఓ నా కార్ అంతా ఆగమైపోయింది. అరే చా ఓ ఓ అయ్యో నా కార్ అంతా ఆగమైపోయింది. మా టీం కి 1 పాయింట్ మిస్ అయిపోయింది నా వల్ల. అరే చా guys ఏంటి guys ఇది? ఆ పింక్ టీమ్ కి 1 పాయింట్ మిస్ అయిపోయింది. అరే మా డోరేమాన్ గాడు ఏంటి అలా చేశాడు? వాడి వల్ల 1 పాయింట్ మిస్ అయింది. నేను ఎలాగైనా 1 పాయింట్ తీసుకురావాలి, అప్పుడే మా పింక్ టీంకి ఏమైనా 2 పాయింట్లు అన్నా ఉంటాయి. ఓ గైస్ నేను వెళ్తున్నాను. ఏంటి స్పీడ్ బ్రేకర్లు ఇలా ఉన్నాయి? ఓ వామ్ము ఇది మామూలుగా లేదుగా. అయ్యో 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 వామ్ము వామ్ము అమ్మయ్య నేను ఇంకా ట్రాక్ మీదే ఉన్నాను. పదండి పదండి గైస్, నేను గెలవాలని కామెంట్ చేయండి. ఎస్ ఐ కెన్ డూ ఇట్ గైస్, ఐ కెన్ డూ ఇట్. వెళ్తున్నా. అయ్యో అయ్యో ముందల ఏంటిది? అమ్మయ్య దీన్ని అయితే దాటేసాము. ఇప్పుడు ఇవి ఎలా ఎలాగైనా సరే దాటేసేయాలి. ఎస్ గైస్ ఎస్ వామ్మో ఇవన్నీ కంప్లీట్ చేసాం. ఏ మా పింక్ టీంకి కూడా 1 పాయింట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మా లిటిల్ సింగం గాడు ఎలా చేస్తాడు? ఓ మా నోబితో గౌడు కూడా గెలిచేశాడు. మా టీంకి 1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు నా వంతు, నేను గెలిచి మా టీంకి 2 పాయింట్లు తెప్పిస్తాను. 2 పాయింట్లు మేము గెలవకపోతుండొచ్చు, కానీ ఆ బ్లాక్ టీం అండ్ వైట్ టీం కంటే పైనే ఉంటాం. ఎస్ గాయస్ మేము వెళ్తున్నాం. ఏ ఓకే ఈ స్పీడ్ బ్రేకర్లు ఏంటి రా బాబు ఇలా ఉన్నాయి అసలు? వామ్మో వామ్మో అయ్యో నాకు ఈ సీటు కుచ్చుకుంటుందే. అరే 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 ఇలా వెళ్ళాలి. అమ్మో నాకు ఈ డొక్కు సైకిల్ ఇచ్చి పంపించారు, ఈ సైకిల్ మీదనేమో వెళ్ళరాట్లేదు. ఎస్ గాయస్ మనం కంప్లీట్ చేయాలి ఎలాగైనా సరే. మనకు 1 పాయింట్ కావాలంటే ఖచ్చితంగా ఈ ర్యాంప్ కంప్లీట్ చేసి తీరాలి. ఓకే వెళ్తున్నాం గాయస్. అరే అరే ఈ సైకిల్ ఏంటి ఇలా ఎగురుతుంది? ఓ ఎస్ లాస్ట్ దాకా వచ్చేసాం. వామ్ము వామ్ము అరే గాయస్ ఏంటి గాయస్ ఇలా వెళ్తుంది? ఇది నా కంట్రోల్లో లేదు ఇది. ఓ గాయస్ ఓకే 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 పడద్దు 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 అందులో పడద్దు. అమ్మయ్యా పడలేదు. అరే 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 అనుకుంటూనే ఉన్నా. అరే 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 అయ్యో 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 అమ్మో అమ్మో అరే ఏంటి గాయస్ ఇది? నా ప్రమేయం లేకుండానే ఇటు సైడ్ వచ్చేసింది. అరే చా మా పింక్ టీంకి నా వల్ల 1 పాయింట్ పోయింది. అరే చా 1 పాయింటే ఉంది మా పింక్ టీంకి. పింక్ టీంకి అయితే 1 పాయింటే వచ్చింది. ఇప్పుడు రెడ్ టీం మీరే వెళ్ళాలి. గాయస్ మీరు నాకే సపోర్ట్ చేయండి, నేను వెళ్తున్నాను. ఓకే ఇదైతే స్టార్ట్ చేశాను. ఏ గైస్ మనమైతే వెళ్తున్నాం. ఈ కార్ మాత్రం భలే ఉంది, కానీ స్పీడ్ బ్రేకర్లే బాగాలేవు. అయ్యో ఏంటి గైస్ ఇది ఇలా తిరుగుతుంది? నాకెందుకో భయంగా ఉంది. నేను ఎలాగైనా 3 పాయింట్లు స్కోర్ చేయాలి, అలా చేస్తేనే ఈ ఆటలో గెలుస్తాము. ఓకే వచ్చేసాం. ఇంకొంచెం నెమ్మదిగా వెళ్ళాలి. ఓ గైస్ ఏంటి గైస్ ఇది? అరే చా మా రెడ్ టీమ్ కి నా వల్ల 1 పాయింట్ పోయింది. షట్ అరే మా డోరేమాన్ గాడు మళ్ళీ దొబ్బెట్టేశాడు. నేనైనా గెలవాలి. నా బైక్తో నేను నా తడాకా ఏంటో చూపిస్తా చూడండి. రెడ్ టీమ్ అంటే మాటలు అనుకున్నారా మీరు? అయ్యో అయ్యో అరే నా బైక్ ఏంటి గైస్ అలా వెళ్ళిపోయింది? నేను ఓడిపోయాను. అరే నా బైక్ ఏది? ఓ గైస్ నా బైక్ ఆ హోల్లో పడిపోయినట్టుంది. నేను ఓడిపోయాను. మా రెడ్ టీమ్ గతి అంతే. ఓ గైస్ నేను ఎలాగైనా గెలిచి తీరాలి. మాకు 1 పాయింట్ వస్తేనే వాల్యూ, లేదంటే లేనే లేదు. మా రెడ్ టీం ఎందుకు ఇలా ఓడిపోయింది? నాకేం అర్థం కావడం లేదు. ఓ ఏంటి గైస్ ఇది? और రాంగ్ ట్రాక్ లోకి వచ్చాను ఏంటి అయ్యో అయ్యో అమ్మయ్యో కరెక్టే ఉన్నాను గైస్ మనం ఎలాగైనా కంప్లీట్ చేయాలి అప్పుడే మనకు ఒక పాయింట్ అయితే వస్తుంది కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ ఐ కెన్ డు ఇట్ ఈ ఒక్క పాయింట్ వచ్చినా ఏం చేసేది లేదు కానీ మరి ఆ వైట్ టీమ్ లా కాకుండా ఉంటాము అయ్యో వెళ్ళాలి yes guys yes yo అరే అమ్మ guys అసలు నా వల్ల కూడా ఏమీ కాలేదు చా మా రెడ్ టీమ్ 0 అమ్మయ్య సేఫ్ ల్యాండ్ చేశాను కానీ మా రెడ్ టీమ్ 0 guys ఇప్పుడు ఆ రెడ్ టీమ్ కి కూడా 0 పాయింట్స్ అయితే వచ్చాయి ఇప్పుడు మిగిలి ఉన్నది గ్రీన్ టీమ్ మాత్రమే గ్రీన్ టీమ్ మీరు స్టార్ట్ చేయండి guys నేను స్టార్ట్ చేస్తున్నాను నేనే గెలుస్తాను ఖచ్చితంగా మీరు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి अरे स्पीड ब्रेकर लेंट गाइस ఇలా ఉన్నాయి ఈ ర్యాంప్ ఆడటం నేను ఫస్ట్ టైం అరే ఎలాగైనా నేను కంప్లీట్ చేసి తీరాలి yes అమ్మయ్య ఆగిందిది ఓకే నెమ్మదిగా వెళ్దాం నేను కంప్లీట్ చేయగలను నాకు ఆ నమ్మకం ఉంది గాయ్స్ మీరు కూడా సపోర్ట్ చేయాలి గ్రీన్ టీమ్ గెలవాలి అని కామెంట్ చేయండి అమ్మయ్య సగం దూరం అయితే వచ్చేసినట్టున్నాం ఇంకొద్దిగా దూరం ఉంది అరే ఏంటి గైస్ ఇది ఇలా తగిలింది అది గ్రీన్ టీమ్ కి కూడా ఒక పాయింట్ పోయినట్టే అరే చా గైస్ ఏంటి గైస్ ఇది అరే మా డోరేమోన్ గాడు ఫినిష్ చేయలేకపోయాడు నేనన్నా ఫినిష్ చేయాలి మా గ్రీన్ టీమ్ కి 2 పాయింట్లన్నా తెచ్చుకోవాలి గైస్ నేను వెళ్తున్నా చూడండి yes మనం చేయగలం మనం సాధించగలం గైస్ నాకు ఆ నమ్మకం ఉంది ఓకే వెళ్తున్నా yes నేను వెళ్ళగలను అమ్మయ్య మనం సగం దూరం వచ్చేసాం ఇంకొద్ది దూరమే ఉంది ఓకే ఇది కంప్లీట్ చేసాము అయ్యో అరే అది అమ్మో ఇంకా నయం అది ఇక్కడే పడింది ఆ హోల్లో పడుంటే నా పని అయిపోయేది ఇంకొద్ది దూరమే ఉంది గైస్ ఇది కూడా ఎలాగైనా కంప్లీట్ చేయాలి ఓకే లాస్ట్ ఫ్యాన్ అమ్మయ్య ఆ ఫ్యాన్ అయితే దాటేసాం ఓ నేనైతే గెలిచేసాను గైస్ మా గ్రీన్ టీమ్కి నా వల్ల ఒక పాయింట్ వచ్చింది మా నోబితా అదరగొట్టేశాడు ఇప్పుడు నేను కూడా అదరగొడతాను మా గ్రీన్ టీమ్కి ఎలాగైనా 2 పాయింట్లు తెప్పిస్తాను నేను వెళ్తున్నా గైస్ అమ్మయ్య ఇదేంటి ఓ అరే ఇంత పెద్దగా ఉందేంటి స్పీడ్ బ్రేకర్ల ర్యాంపు అమ్మో నేను చేయలేను గైస్ నేను మాత్రం ఖచ్చితంగా ఇది కంప్లీట్ చేసి తీరాలి అప్పుడే మాకు ఒక పాయింట్ వస్తుంది ఓ మేము 2nd ప్లేస్లో అయినా ఉంటాము ఓకే వెళ్తున్నాం yes సగం దూరం అయితే వచ్చేసాం దీన్ని కూడా ఎలా అయ్యో అరే దీనికే తగిలానా నేను కూడా వామ్మో ఈ ర్యాంప్ ఏంటి గైస్ ఇంత హార్డ్గా ఉంది ఇది ఎవరు కంప్లీట్ చేయలేకపోతున్నాం కానీ ఆ నార్మల్ టీం వాళ్ళు ఎలా కంప్లీట్ చేశారు ఏంటో చా మా గ్రీన్ టీం కూడా ఒక్క పాయింటే గైస్ మన నార్మల్ టీం అంటే బ్లూ టీంకి అయితే 3 పాయింట్లు అయితే వచ్చాయి బ్లాక్ 1 వైట్ 0 పింక్ 1 రెడ్ 0 గ్రీన్ 1 అండ్ బ్లూ టీంకి అయితే 3 పాయింట్లు వచ్చాయి సో బ్లూ టీం అయితే గెలిచింది గైస్ అంటే మన నార్మల్ డోరేమోన్ లిటిల్ సింగం అండ్ నోబితానే గెలిచారు గైస్ చూడండి మన బ్లూ టీం గెలిచిందని చెప్పేసి అయితే మనకు ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు బ్లూ టీం మీరే విన్నర్స్ అవును మాయా మేమే గెలిచాం అవును అంకుల్ మేమే గెలిచేసాం ఓకే గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే మరికొత్త వీడియో తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ గుడ్ బై అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్